ఏమి ఇట్టి శృంగారమైనటువంటి అరణ్యములోన చెల్లెళ్లతో అలరాడుచున్నది యువతి ఇంటి? ఎన్నడూ చూడని లావాణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెరుపులు నేర్చిన మెరుపు తీగ, అవన్నీ తలానికే అవతరించిన అప్సరస ఎవరు? ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయా? మధ్యన మనోహర సుందర నార్య, మయూరాల నర్తకివా? కోకిలకే గలమిచ్చిన కలకంటివా సుందరి? యవనమాత వ్యర్థముగా, యవనమాత వ్యర్థముగా ఎందుకు గడిపవు మోహన అంగి? మహా జవ్వని వై ఒంటరిగా ఉండనేలా ఆ పువ్విలి కాడు బాణము పూనియు నిన్ను కలివేయుచుండెనా? పువ్వుల తోటలోన దవ్వున చేరుమి తరుణి మణిలో రావే నా రతనాల మొలుక, నా రామ చిలుక. ఈనాడు నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో ఉండే హరిజనులని ఆశించి జీవితాన్ని కడుతుర్లభంగా గడుపుకునేవాణ్ణి. మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంత్రివర్గానికి మరియు అందరికీ నా కళాభి వందనాలు తెలుపుతున్నాను. సమ్మయ్య గారికి ధన్యవాదాలతో శిలలపై శిల్పాలు చెక్కినారు మన